ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాజీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పరిషత్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాలను జోరుగా సాగిస్తున్నారు. కపిలేశ్వరపురం మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు గాను 4 జెడ్పీటీసీ అభ్యర్థులు పోటీలో ఉండగా 48 మంది ఎంపీటీసీ అభ్యర్థులు కూడా పోటీ బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ తమ గుర్తులతో గ్రామాలలో ప్రచారం జోరుగా చేస్తున్నారు. వాకతిప్ప గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికను వాయిదా వేశారు. కేవలం జెడ్పీటీసీ ఎన్నిక మాత్రమే ఆ గ్రామంలో జరగనుంది. గెలుపుపై ఎవరు ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి పలు శిక్షణలు, సూచనలు ఇస్తున్నారు. బ్యాలెట్ పత్రాల పరిశీలన, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పరికరాలను, తదితర ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని సిద్ధం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి పుట్టాపూడి వీర వెంకట సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీకి పుచ్చల శ్రీనివాస్, జనసేన పార్టీ అభ్యర్థిగా మేక సూర్య భాస్కర్రావు, స్వతంత్ర అభ్యర్థిగా నామాల శ్రీనివాసరావు ఎన్నికల బరిలో ఉన్నారు. గ్రామాల్లో వీరు కూడా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు.